రేణిగుంట నుంచి కొనసాగుతున్న పవన్ ర్యాలీ, కాసేపట్లో ఎస్పీకి సీఐ అంజు యాదవ్ పై కంప్లైంట్. ఓటర్ జాబితా పరిశీలన భాగస్వామ్యులు కావాలి, చెక్ యువర్ ఓట్ గెట్ యువర్ ఓట్ అంటూ చంద్రబాబు ట్వీట్. విద్యా వ్యవస్థను రివర్స్ లో నడిపిస్తున్నారు, సీఎం జగన్ పై సిపిఐ నేత రామకృష్ణ విమర్శలు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ను వ్యతిరేకిస్తోంది, రేవంత్ రెడ్డిపై బస్వరాజు సారయ్య ఫైర్. పల్నాడులో వైసీపీ టీడీపీ నేతల పరస్పర దాడులు, నరసరావుపేటలో కొనసాగుతున్న 144 సెక్షన్. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కళ్లే, యూపీఏ ఫ్రంట్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్. శామీర్పేట్ కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం, సిద్ధార్థ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుపై ఆరా తీస్తున్న పోలీసులు. అవనిగడ్డలో కాలువలోకి దూసుకు వెళ్లిన కారు, గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు. పోలీసులకు వ్యతిరేకంగా జైపూర్లో కన్వర్ యాత్రికుల ఆందోళన, మైక్లు మ్యూజిక్ సిస్టమ్ తీసుకోవడంపై ఆగ్రహం. యమునా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద, ప్రస్తుతం 205.70 మీటర్లకు చేరిన నీటి ప్రవాహం. ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న ఎస్డిఆర్ఎఫ్ ఆపరేషన్, లక్సర్లో బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించిన టీం. ఇరాన్ లో మళ్లీ మొదలైన హిజాబ్ గస్తీలు, రంగంలోకి దిగిన నైతినా పోలీసులు.